అసలు పాపం అంటే ఏంటి చాలా మంచి క్వశ్చన్ అమ్మా అయితే పాపం అంటే ఏంటి అంటే పాపం అంటే బైబిల్ ప్రకారంగా దేవుని హద్దులు దాటడం లేదా దేవుని ఆజ్ఞలు దాటడం లోకం కొన్ని విషయాల్లో తప్పు అని ఎంచినప్పుడు ఆ విషయంలో తప్పు చేసినప్పుడు దాన్ని వాళ్ళు తప్పుగా పరిగణిస్తారు అలాగే దేవుని విషయాల్లో ఆయన దృష్టిలో ఏది తప్పు అని మనకు అర్థం చేశాడో అది గనక మనం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసినడం కనుక ఈ తప్పు చేయడము అనేది దేవుని యొక్క దృష్టిలో నుండి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఏ హద్దులు నియమించాడో మనం గమనించుకోవాలి ఆ హద్దుల్లో మన మనసు ఉండేటట్టు చేసుకోవాలి ఇప్పుడే మనం పాపాన్ని దాటడానికి అవకాశం ఉంటుంది కనుక పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని బైబిల్ చెబుతుంది అంటే దేవుడు నియమించిన హద్దును ఇది బైబిల్ చెప్పేది అయితే మరి పాపం చేయకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి పాపం చేయకుండా ఉండాలి అంటే మనిషి స్వభావ సిద్ధంగా పాపంతో ఉంటాడు ఈ స్వభావ సిద్ధంగా పాపంతో ఉన్నటువంటి మనిషి పాపం చేయకుండా ఉండాలి అంటే ఒక రకంగా చాలా కష్టమైనటువంటి సవాల్ అని చెప్పాలి అందుకనే దేవుడు తనతో ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం కోసం ప్రార్థన అనే ప్రక్రియను ఆరంభింపజేసాడు ఇప్పుడు మనిషి దేవునితో రిలేషన్లోకి వెళ్ళాలి దేవునితో సంబంధంలోకి వెళ్లే కొద్దీ పాపం చేయకుండా ఉండేటువంటి స్థితిని మనిషి సంపాదించుకుంటాడు దేవునితో సంబంధంలోకి వెళ్ళలేదనుకోండి పాపం చేసేటువంటి ఆ యొక్క అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజున అనేక మంది వారి యొక్క పాపం చేసేటువంటి స్వభావం మీద దృష్టి పెట్టడం లేదు ఎందుకు అంటే ఆ ఇవన్నీ ఈ రోజుల్లో పెద్దగా పాపాలు తప్పులు ఇవన్నీ పట్టించుకుంటే మనకెక్కడ కుదురుద్ది సమాజంలో మనం బ్రతకలేం ఇలాంటి అపోహల్లోకి వచ్చేసారు కనుక సమాజంలో బ్రతకాలి అంటే తప్పులు చేయాలి అనేటువంటి ఒక విధానంలోకి వెళ్ళిపోయారు కానీ అలాంటి విధానం కాదు కదా తప్పులు చేయాలి అని సమాజంలో మనం అనుకుంటున్నాం కానీ లేదు దేవుని హద్దులు మనకు క్షేమం కలిగించే హద్దులే కనుక మనం ఏం చేయాలి అంటే దేవునితో ఒక రిలేషన్షిప్ లోనికి వెళ్ళి ఆ రిలేషన్షిప్లో డెవలప్ అవుతున్న కొద్దీ మనలో పాప స్వభావం అనేది తొలగుతూ ఉండడానికి ఆ దేవదేవుని యొక్క జీవము శక్తి మనకు సహాయం చేస్తాయి లేదంటే మనం ఎప్పటికీ చర్చికి వెళ్ళినా లేకపోతే ప్రార్థనలు చేసినా పాపాన్ని జయించేటువంటి ఒక విధానం అనేది మనకు చేతనవదు